క్రైస్తవుల సమాధుల జోలికి వస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్థానిక కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్లోని గల క్రైస్తవుల బొందల గడ్డలోని ఉన్నత అధికారుల అరాచకాల తీరును ఖండిస్తూ శ్మశాన వాటికను సురేష్ రెడ్డి పరిశీలించారు. అందరి మధ్యలోకి తీసుకెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు క్రైస్తవ సోదరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్మశానం ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు సుమారు 3000 నుంచి 5000 నివాసాలు ఉన్నాయి. ఈ యొక్క సుభాష్ నగర్ లో గానివ్వండి, ఈ పక్కన సాయిబాబా నగర్ లో గానివ్వండి, రామరెడ్డి నగర్ లో గానివ్వండి, వీళ్లకు క్రైస్తవులకు ఎక్కడ కూడా లీగల్ గా మనకు ఈ యొక్క శ్మశాన వాటిక లేదన్న ఒక ఉద్దేశంతో ఆ రోజులో ఉన్న ఎమ్మెల్యే గారు వివేకానంద దగ్గరికి వెళ్ళి మనము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు వివేకానంద గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాజాత వివేకానంద గారు మనకు లెటర్ రాసిస్తాం జరిగింది. ఆ రోజు మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మనకు బాజాబ్తా సర్వే చేసి మన కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ని, ఇది కలెక్టర్ గారు ఇచ్చిన లెటరు, మనకు సర్వే నెంబర్ 35 ఎక్స్టెన్స్ 1 ఎకర్ అని చెప్పి బాజాబ్తా కలెక్టర్ గారు ఇచ్చిన లెటరు, దాన్ని సర్వే చేసి మాకు సర్వే రిపోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. 15వ తేదీ అంటే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇక్కడ సమాజ్ చేయడం జరిగింది. అంటే అప్పటికి ఎప్పటికో కొన్ని సంవత్సరాల నుంచే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి, మరి అప్పటి నుంచి పెడుతున్నటువంటి సందర్భంలో మధ్యలో ఈ మధ్యకాలంలో వచ్చి మరి ఇప్పటి వరకు మా కార్పొరేటర్ గారు తెలియజేసిన రాత్రిగా మరి అన్ని విషయాలు మీ అందరికి తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. కానీ మధ్య మధ్యలో అంటే ఏది మేము ఏదో ఆ మున్సిపాలిటీ నుంచి కూడా బాజాప్తిగా మాకు హక్కులు ఇచ్చారు, రిసిప్ట్ ఇచ్చారు, రిసిప్ట్కి ఇచ్చారు, దాని ద్వారా